హలో వ్యూవర్స్, ఇవాళ నేను కాశీలో ఉన్న కాలభైరవుడు గుడి కోసం చూపించబోతున్నాను. కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. సో ఈ ఊరికి వచ్చినప్పుడు ముందుగా మనం ఈ గుడికే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే కాలభైరవుని దర్శించుకున్నాకే ఆయన అనుమతి తీసుకొని అప్పుడు విశ్వేశ్వరుడి అంటే కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలని పురాణ కథ చెప్తోంది. సో అందుకని ఫస్ట్ కాశీకి రాగానే ముందు మనం ఈ కాలభైరవ టెంపుల్ని కంపల్సరిగా ఫస్ట్ దర్శించుకోవాలి. అప్పుడే ఇంకా మిగిలివన్నీ మనం స్టార్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇదిగోండి ఈ సందులో. ఇది యాక్చువల్లీ ఎక్కడుందంటే ఈ గుడి విశ్వేశ్వర్ గంజ్ పోస్ట్ ఆఫీస్ అని ఉంటుంది, దాని దగ్గరలో ఉంటుంది ఇది. అట్లాగే మీరు ఈ టెంపుల్కి వెళ్తుంటే దానిలో చూడవచ్చు గోల్డ్ అండ్ షాప్స్ అవి ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే తాయెత్తలు కడతారనమాట. అంటే మనకి ఎటువంటి దిష్టి, గాలి, ధూళి ఇట్లాంటివన్నీను తగలకుండా ఈ టెంపుల్ ఉన్న మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఎటువంటి చెడు తగలకుండా జరగకుండా మనకి తాయెత్తలు కడతారు. అక్కడ మంత్రించి అక్కడ పూజారులు ఉంటారు వరుసగా. ఇదిగోండి ఇప్పుడు మనం ఇదంతా గుడి ఎంట్రన్స్. ఇట్లా మనం లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి దారిలోనే ఇక్కడ అన్ని తాయెత్తలు తర్వాత బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు. సో మనం కావాలంటే ఇక్కడ తాయెత్తలు కొనుక్కొని లోపలికి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇదే మెయిన్ విగ్రహం కాలభైరవుడిది. నేను ఇక్కడ కొన్ని తాయెత్తలు తీసుకున్నాను. తీసుకొని అవి ఇదిగోండి పంతులు గారికి ఇచ్చాను దేవుడి దగ్గర పెట్టేసి ఇవ్వమని. సో ఆయన తీసుకొని నాకు మంత్రించి ఇచ్చారు, ఐ మీన్ దేవుడి దగ్గర పెట్టేసి ఇచ్చారు. ఇదిగోండి ఇట్లాగ దేవుడి దగ్గర పెట్టి తీసుకొచ్చిన తాయెత్తులు ఇట్లాగ ఈ పంతులు గారికి ఎలాగిస్తే వాళ్ళు మనకి కట్టి దిష్టి తగలకుండా అవి కొడతారు. సో ఇక్కడ ఒక పంతులు గారు ఉన్నారు, ఈయన దగ్గర నేను కూడా తాయెత్తు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. చేయమంటున్నారు చేతి ఇసుకో మంత్ర పాడాలా? ఓం బారాగస్యాం భైరవోదేవా సంసార భవ భైనాశనం జన్మితం పాపం దర్శనేన వినశ్యతి దండనేన వృద్ధి కాల్హర కంటకహర దుఃఖర నల్ధర వర్షా ప్రజాపతి. బచ్చే కే లియే హై ఇస్కా భీ తోడా మంత్ర పఢ్ కే దే దీజియే, ఇస్కో భీ మంత్ర పఢ్ కే దే దీజియే. అంటే పిల్లలు కూడా తీసుకున్నాను, అందుకని వాళ్ళు కూడా కొంచెం అది మంత్రాలు పడి చదివేసి ఇవ్వమని అడిగాను. ఈ కాలభైరవ టెంపుల్ నైట్ 11 దాకా తీసుంటది. సో అదండి ఈ కాలభైరవ టెంపుల్ కోసం నేను మీకు చూపించాను కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను మీ మాధురి చుమ్మి. థ్యాంక్ యూ.